ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సివిల్ సర్వీసులలో భాగంగా నూతనంగా విపత్తు నిర్వహణ వ్యూహాలలో భాగంగా స్ట్రాటేజిక్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విపత్తు నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ విధానము మరియు భౌగోళిక సమాచార వ్యవస్థ దాని పని విధానం గురించి మనకు కొత్తగా సిలబస్ను చేర్చడం జరిగింది. సో దాంతో పాటుగా సహజ కారకమైనటువంటి విపత్తులు, మానవ కారకమైనటువంటి విపత్తులు, ప్రత్యామ్నాయ కారకమైనటువంటి విపత్తులతో పాటుగా రిమోట్ సెన్సింగ్ విధానం అనేటటువంటిది కూడా మనకు వస్తున్నది. మరి మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచం గ్లోబలైజేషన్ అయింది. అరచేతిలో మనం భూగోళాన్ని చూపిస్తున్నాం, అరచేతిలో మనం ప్రపంచాన్ని చూపిస్తున్నాం. ఈ అరచేతిలో ప్రపంచాన్ని చూపించేటటువంటి ఈ గ్లోబలైజేషన్లో మరి అనేకమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయడం, కమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు అంతర్జాలం పనిచేయడం, అంతర్జాలంతో పాటుగా మరి మొబైల్ వ్యవస్థలు పనిచేయడం, ఈ మొబైల్ వ్యవస్థల ధీటుగా అనేకమైనటువంటి కంప్యూటర్ ఆధారితమైనటువంటి షార్ట్ లైట్ బేస్డ్ కార్యక్రమాలు అనేటటువంటి ప్రపంచంలో వెలుగులోకి వచ్చాయి. దాన్నే మనం ఉపగ్రహ పని విధానం అంటున్నాం. మరి ఈ రకమైనటువంటి ఉపగ్రహ ఛాయాచిత్రాల విధానం కావచ్చు లేదా రిమోట్ సెన్సింగ్ విధానం అనేటటువంటిది మరి ఎప్పుడు ప్రారంభమైంది అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ రకమైనటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ బేస్డ్ ఆధారితం అనేటటువంటిది 1927వ సంవత్సరంలో ఉపగ్రహ ఆధారిత అంతరిక్ష ప్రయోగ కార్యక్రమం అనేటటువంటిది 4x1.mm అనేటటువంటి సిస్టమ్ ద్వారా శాటిలైట్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగ రూపంగా చేయడం జరిగింది 1927లో. ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్, తర్వాత హోమి భాభా వీరందరూ ఈ ఉపగ్రహానికి సంబంధించిన, అంతరిక్షానికి సంబంధించిన ఒక పితామహులుగా భావించబడుతూ వారు కృషి చేసినటువంటి విధానంలో మనం ఎంతైనా వారికి రుణపడి ఉంటాం. మరి ఈ కార్యక్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ విక్రమ్ సారాభాయ్ మరియు హోమి భాభా అటు బార్క్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఇటుపక్క శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ విధానంలో కావచ్చు లేదా అంతరిక్ష స్పేస్లో కావచ్చు ఒక బృహత్తరమైనటువంటి ఘట్టాన్ని ఛేదించినటువంటి మహానుభావులు విక్రమ్ సారాభాయ్. ఒకటి విక్రమ్ సారాభాయ్ అనేటటువంటి వారు, రెండో వారు హోమి భాభా. సో వీరిద్దరి కృషి ఫలితంగా ఇవాళ భారతదేశంలోనే ఆసియా పసిఫిక్ దేశాలలోనే ఇవాళ భారతదేశ శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఒక పై మెట్టులో ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వాతంత్ర్యము తరువాత మొట్టమొదటిసారిగా 1969 ఆగస్టు 15వ తారీఖు నాడు బెంగుళూరు కేంద్రంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను స్థాపించడం జరిగినది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది స్థాపించిన తర్వాత దీనికి మొట్టమొదటిసారిగా వీరు ప్రయోగాత్మకంగా PSLV అనేటటువంటి వాటి ద్వారా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు శాటిలైట్స్. మరి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రోనా శాటిలైట్ లాంచ్ వెహికల్, దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ అన్నమాట. ఇంకా ఇలా క్రమక్రమంగా చేస్తూ మనకు మొత్తం
ఈ ప్రయోగ నిమిత్తంలో మొత్తం 3 ఇస్రోకు 3 ప్రయోగశాలలు ఉన్నాయి. 1 భూమధ్యరేఖకు దగ్గరగా సమీపంలో ఉండేటటువంటి కేరళ రాష్ట్రం త్రివేంద్రము వద్ద తుంబా ప్రయోగశాల. 2 ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట వద్ద శ్రీహరికోట. 3 వచ్చేసి ఒడిస్సా చాందీపూర్ దగ్గర వీలర్ హైలాండ్కు సంబంధించినటువంటిది 1. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఇస్రోకు సంబంధించినటువంటి ప్రయోగశాలలు. ఇందులో అబ్దుల్ కలాం కూడా, వారి యొక్క ప్రయోగం వారిది కూడా బాగానే ఉన్నదన్నమాట. అబ్దుల్ కలాం డిఫరెంట్గా క్షిపణుల ప్రయోగానికి పితామహుడు. ఇతను ఫాదర్ ఆఫ్ మిస్సైల్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. సో ఇక్కడ ఈ వీలర్ హైలాండ్కు సంబంధించిన చాందీపూర్ వద్ద మనకు క్షిపణుల ప్రయోగం, మిస్సైల్స్ ప్రయోగం చేస్తారు. ఆ తర్వాత మనకు తుంబా మరియు శ్రీహరికోటలో వచ్చేసి మనకు ఈ షార్ట్ లైట్ ప్రయోగాలు చేస్తారు. అందులో 3 రకాలు, 1 SLV, 2 PSLV, 3 GSLV. వీటిని పర్యవేక్షించేటటువంటిది ఈ ప్రయోగాలలో, ఇక్కడ ఓన్లీ కేవలం ఇవి ప్రయోగించేటటువంటివి మాత్రమే. ఇది మాత్రం 1 అరేబియా సముద్రానికి కలిగి ఉంటే, ఇవి 2 బంగాళాఖాతానికి కలిగి ఉన్నాయి అన్నమాట. అయితే ఇవి కేవలం ప్రయోగాత్మకమైనటువంటివే. అందుకే భారతదేశం మైలురాయి కనుక ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే, SLV షార్ట్ లైట్ లాంచ్ వెహికల్, పోలార్ షార్ట్ లైట్ లాంచ్ వెహికల్, జియాసింక్రోనా షార్ట్ లైట్ లాంచ్ వెహికల్ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇస్రో ఈ రకమైనటువంటి ప్రయోగాలను అబ్జర్వేషన్ చేసేటటువంటి కేంద్రాలు 2 ఉన్నాయి భారతదేశంలో. మరి ఒకటి వచ్చేసి కర్ణాటక అస్సాం, 2 వచ్చేసి మధ్యప్రదేశ్ భోపాల్. ఈ 2 చోట్ల నుంచి ఏం చేస్తారు, దీన్ని ఈ ప్రయోగాలను ఆపరేషన్ చేస్తారన్నమాట. కానీ ఇస్రో హెడ్క్వార్టర్ మాత్రం బెంగళూరులో ఉంటుందన్నమాట. ఓకేనా? మరి ఈ రకమైనటువంటి ఇస్రో యొక్క మైలురాయిని కనుక మనం పరిశీలించినట్లయితే, 1975 సంవత్సరంలో తొలిసారి ఆర్యభట్ట అనేటటువంటి షార్ట్ లైట్ను ప్రయోగించింది. ఆ తర్వాత భాస్కర 1 అనేటటువంటిది ప్రయోగించింది. ఇక ప్రపంచ దేశాలలోనే భారతదేశ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో అత్యంత ఆసియా పసిఫిక్ దేశాలలోనే మరి మన ఇస్రో చేసేటటువంటి కృషి అమోఘమైనదిగా భావిస్తూ 1982 ఏప్రిల్ మాసంలో మొట్టమొదటిసారిగా ఇస్రో వారు INSAT-1A ప్రారంభించింది. ఇన్సాట్ మీన్స్ ఇక్కడ ఇండియన్ నేషనల్ శాటిలైట్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ INSAT-1A అనేటటువంటిది మనకి ఇక్కడ ఏమైపోయిందంటే విఫలమైనది. అయినప్పటికీ కూడా 1983 ఏప్రిల్ మాసంలో INSAT-1B ద్వారా అత్యంత ఘన విజయం సఫలమైనది. సో ఇక్కడి నుంచి వెనుతిరగకుండా ఇన్సాట్ల ప్రయోగం చేస్తూ వాటికి అప్పుడు ఇక పేర్లను పెట్టడం బంద్ చేశారనమాట. ఆర్యభట్ట, భాస్కర 1, సో ఇలాంటి పేర్లు అనేటటువంటి తీసేసి వీటికి INSAT-1 అనేటటువంటి, ఆ తర్వాత మన ఇస్రో ప్రపంచ శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలోనే 21వ శతాబ్దంలోనే అత్యంత ముందుకు దూసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనడానికి మీకు ఒక సూచన ఏంటంటే, 2008వ సంవత్సరంలో చంద్రయాన్ 1 ప్రవేశపెట్టడం, 2019వ సంవత్సరంలో
చంద్రయాన్ 2 అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టడం మార్క్ 3లో, ఆ తర్వాత 2013వ సంవత్సరంలో మార్స్ అంగారక గ్రహం మీదికి, మార్స్ లేదా అంగారక గ్రహం మీదికి మంగళయాన్, దీన్నే మామ్ అంటారు, మార్స్ ఆర్బిటల్ మిషన్, మంగళయాన్ పంపడం 2013 నవంబర్ 5వ తారీఖు నాడు పంపిస్తే 2014 సెప్టెంబర్ 24వ తారీఖు నాడు మనకు సూచన ఇచ్చింది, ఛాయాచిత్రాలు ఇచ్చింది, ఇమేజెస్ ఇచ్చింది అనమాట. ఆ తర్వాత 2017వ సంవత్సరంలో పిఎస్ఎల్వి C-37 ద్వారా ప్రపంచంలోనే ఒక అరుదైన ఘటన దక్కించుకుంది. ఒకేసారి పిఎస్ఎల్వి C-37 వాహనంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపడం అనేటటువంటిది నిజంగా ప్రపంచంలోనే ఒక విశేషమైనటువంటి కృషి చేసింది. అందులో శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఇస్రో అనేటటువంటిది ఒక మైలురాయి అని చెప్పవచ్చు, మరి ఈ రకమైనటువంటి విధానాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ ఇస్రోలో భాగమే రిమోట్ సెన్సింగ్, గుర్తుపెట్టుకోండి, మరి ఈ రిమోట్ సెన్సింగ్ అనేటటువంటిది ఇస్రోలో భాగంగా ఎప్పుడు తీసుకొచ్చారు అనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈస్ రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటిది. ఇది హైదరాబాదులో ఉంటుంది. దీనే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఫస్ట్ ఇలా ఉండేదన్నమాట పేరు, దీనే ఎన్ఆర్ఎస్ఏ. సో చాలా జాగ్రత్తగా వినాలి, ఎన్ఆర్ఎస్ఏ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ రిమోట్ సెన్సింగ్లు అనేటటువంటివి ఏం చేస్తాయి? ఓకేనా, ఎర్త్ అబ్జర్వేషన్ ఒకటి, ఎర్త్ అబ్జర్వేషన్ కార్యక్రమాలను పరిశీలించడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రామును అందించేటటువంటి దానినే ఏమంటారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అంటారు. కాబట్టి ఎర్త్ అబ్జర్వేషన్ డేటా తీసుకుంటుంది, భూమి ఉపరితలముపై ఉన్నటువంటి సమస్త అంశాలను పరిశీలిస్తుంది, విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సహాయక చర్యలను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రో అనుసంధానంగా ఉంటూ రిమోట్ సెన్సింగ్ ద్వారా మనకు అందిస్తూ ఉంటుంది. ఛాయాచిత్రాల ద్వారా కావచ్చు, అవి వెక్టార్ రాస్టార్ అవన్నీ చూపిస్తాం ఏంటి అని, ఎట్లా అందిస్తుంది అనేటటువంటి. సో మనకు తెలిసిపోయింది అడుగుతుంటాడు, మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రాముకు ఉపయోగపడుతున్నటువంటి సంస్థ ఏంటిది అంటే ఎన్ఆర్ఎస్ఏ అని చెప్పాలి. ఈ ఎన్ఆర్ఎస్ఏ అనేటటువంటి పేరెంట్ సంస్థ ఏంటిది అంటే ఇస్రో అని చెప్పాలి. ఇది ఇస్రోలో ఒక భాగమే, కాబట్టి ఈ ఇస్రోలో ఒక భాగమైనటువంటి రిమోట్ సెన్సింగ్ దాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీగా మార్చారు. ఇది ఏం చేస్తుంది అంటే ఎర్త్ అబ్జర్వేషన్ చేస్తుంది, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్ చేస్తుంది, ఇంకా ఏం చేస్తుంది ఈ రిమోట్ సెన్సింగ్, అక్విజేషన్ కార్యక్రమాలను చేస్తుంది, డేటా దత్తాంశ సేకరణలు చేస్తుంది, ఏరియల్ సర్వేను తీసుకొస్తుంది, తర్వాత ఎనాలిసిస్ విశ్లేషణను తీసుకొస్తుంది, తర్వాత ఇన్ఫర్మేషన్ సర్వీస్ సమాచార సేవలను అందిస్తుంది
సో దీస్ ఆర్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎవరు చేస్తారంటే రిమోట్ సెన్సింగ్ చేస్తుంది.